हाय फ्रेंड्स मैं वीडियो टीबी गुरी तेसकंदा टीबी मीद सीरीज चाहे एंकंटे नवे डेस् पलम वार्ड इलांट ऊपरति डाक्टर दर मैं चला केस चूस्तू उ सो टीबी केस रीसे चालाई टीबी क्षय व्याधि अटार सो डिज चला रीसे के मल्ल एमर्जाई सो टीबी गुरी मन प्रतीकोवाली मरीन वाली चेपाली सो ई टीबी अने मन दी ओलडेस्ट डिजीज अटा अंत अप्राक्सीमेट 70,000 इयर्स एगोने एमर्जी आफ्रिका देश में इधी एमर्जी मरी टीबी अने मेन मन को इनफेक्शन डिजीज अटे और वे व्याधि सो इधी अंक मन दी कंट्रोल चाहिए अवसर इंतना उ सो ई टीबी अने डेवलपिंग कंट्रीस लाइक मन इंडिया पाकिस्तान चाइना इलांट देश के नवे डेस्तना सो దీని గురించి మనం అందరం ఫోకస్ చేసి దీని మీద అందరికి అవగాహన తీసుకురావాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంది సో ఈ టీబీ అనేది ఇన్ఫెక్షన్ డిసీజ్ అంటే ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి వచ్చే వ్యాధి మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడేటప్పుడు మన నోటి నుండి వచ్చే తుప్పూర్లు ఉంటాయి కదా వాటిలో మనకు ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది మైకో బ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది సో ఈ బ్యాక్టీరియం అనేది ఆ డ్రాప్లెట్స్ లో ఉండి ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ పిలుచుకున్నప్పుడు ఈ వ్యాధి అనేది ఒకరి నుండి ఇంకొకరికి ఎంటర్ అవుతుంది సో ఈ విధంగా డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు ఇన్హలేషన్ అండ్ రూట్స్ లో ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి అనేది బ్యాక్టీరియా అనేది పోతుంది సో దీన్ని మనం అదే వచ్చే బ్యాక్టీరియా అనేది దీంట్లో మనకు తుప్పూర్లు అనేది డ్రాప్లెట్స్ అనేది టైనీ అంటే చిన్నగా ఉంటది డ్రై అవుతుంది దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమీ రాదు కాకపోతే మనం రిలీజ్ అయ్యే డ్రాప్లెట్స్ అనేది స్మాల్ సైజ్ ఉంటది దానివల్ల మనకు ఎయిర్ లో ఉండి इंको पर्सन पीचुकुन्नप्पुडु बैक्टीरिया अनेदि अतनिलो चेरि अतनिलो मनकु टीबी क्षय अनेदि व्याधि वच्चे अवकाशं उंटुंदि सो ఒక కాఫ్ కి మనకు అప్రాక్సిమేట్ గా మనకు 3000 ఇన్ఫెక్షన్ న్యూక్లియై అనేది ఉంటాయి సో ఈ విధంగా మనకు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఈ టీబీ లో మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్ బతికే అవకాశాలు అనేవి చాలా ఉంటాయి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే రోగం అనేది ముదిరి పేషెంట్ చనిపోయే ప్రమాదం అనేది 70% అనేది ఉంటుంది సో ఈ టీబీ అనేది ఒకరి నుండి ఇంకొకరికి రావడానికి ట్రాన్స్మిషన్ కి ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి ఎక్సోజినస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎండోజినస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఎక్సోజినస్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పర్సన్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎంత శాతం ఈ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అయ్యింది మరియు ఇన్ఫెక్టివ్ డోస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరియు అక్కడ ఆ పర్సన్ ఉన్న చోట వెంటిలేషన్ అనేది సరిగా లేకపోయినా గానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నా గానీ మనకు ఇన్ఫెక్షన్ అనేది ఒక రెండు ఒకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకు వీటన్నిటిని ఎక్సోజినస్ ఫ్యాక్టర్స్ అంటారు సో వీటి వల్ల కూడా మనకు టీబీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఎండోజినస్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ హెచ్ఐవి పేషెంట్స్ కి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది సో వారు వారికి టీబీ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మరియు క్యాన్సర్ పేషెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరియు కొంతమంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తో బాధపడేవారు ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటారు సో వారి కూడా ఈ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకు ఇవన్నీ ఎండోజినస్ ఫ్యాక్టర్స్ అంటాము ఓవరాల్ గా మనకి ఇమ్యూన్ సిస్టం అనేది సప్రెస్ అయినప్పుడు మనకి వ్యాధి అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ కండిషన్స్ లో మనకు ఈ టీబీ అనేది ఒక నుండి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ టీబీ యొక్క లక్షణాలు ఏంటంటే మెయిన్ గా 2 వారాలకు మించి దగ్గు అనేది ఉంటుంది అంటే కాఫ్ అనేది మెయిన్ ప్రెజెంటింగ్ సింప్టమ్ గా ఉంటుంది సో ఈ దగ్గు అనేది మినిమం 2 వీక్స్ ఎబోనే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో పేషెంట్ కి ఆకలి అనేది తగ్గిపోతుంది బరువు తగ్గిపోతుంది సో ఆకలి అనేది ఎందుకు తగ్గుతుంది అంటే ఈ పేషెంట్స్ లో సీరం లెప్టిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి సో ఈ వీటి వల్ల మనకు అప్టేట్ సెంటర్ అనేది సప్రెస్ అయ్యి మనకు ఆకలి అనేది తగ్గిపోతుంది సో సీరం లెప్టిన్ లెవెల్స్ అనేది ఎందుకు తగ్గుతాయి అంటే సీరం లెప్టిన్స్ అనేది సెల్ మీడియేట్ ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి సో ఇక్కడ మనకు టీబీ లో మన సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో సీరం లెప్టిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి మరియు వీళ్ళ పేషెంట్స్ లో బరువు అనేది తగ్గిపోతుంది ఎందుకంటే వారికి ఆకలి అనేది ఉండదు కాబట్టి ఆహారం అనేది తీసుకోరు దానివల్ల బరువు కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతారు మరియు వీటితో పాటు వాళ్ళకు తెమడలో రక్తం పడే అవకాశం కూడా ఉంటుంది దీన్ని హిమోప్టైసిస్ అంటారు సో ఈ లక్షణం కూడా ఉండొచ్చు సో తెమడ దీనిని కల్లెడ కూడా అంటారు సో దీంట్లో తెమడలో రక్తం అనేది ఉంటుంది
వీటితో పాటు పేషెంట్కి ఫీవర్ అనేది ఉంటుంది. ఈ ఫీవర్ అనేది మెయిన్గా ఈవినింగ్ సాయంత్రం వేళ పెరుగుతుంది, దీన్ని ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ డయాగ్నోస్టిక్ క్లినికల్ ఫీచర్ అనవచ్చు. ఛాతీ నొప్పి కూడా ఉండొచ్చు, అంటే చెస్ట్ పెయిన్ కూడా ఇది కూడా ఒక కంప్లైంట్గా ఉండవచ్చు. సో ఇలాంటి లక్షణాలన్నీ మనం టీబీ పేషెంట్లో చూస్తాం. లైక్ ఓవరాల్గా ఇప్పుడు చెప్పినవి ఏంటంటే, మెయిన్గా 2 వారాల మించి దగ్గు అనేది ఉంటుంది, బరువు తగ్గిపోవడం, ఆకలి కాకపోవడం, ఛాతీ నొప్పి ఉండడం, మరియు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి అన్ని లక్షణాలన్నీ మనకు టీబీ పేషెంట్స్లలో ఉంటాయి. సో టీబీ అనేది నిర్ధారణ అనేది మనకు స్పూటమ్ ఎగ్జామినేషన్ అంటాం. సో అంటే తెమడ పరీక్ష చేస్తారు. తెమడ పరీక్ష అనేది మైక్రోస్కోపీ కింద పెట్టి ఏఎఫ్బీ స్టెన్స్తో చూస్తారు. సో అలా చూడవచ్చు, కల్చర్ చేసి కూడా చూడవచ్చు. సో మరియు దీంతో పాటు మాలిక్యులర్ డయాగ్నోసిస్ అంటాం, సీబీనాట్ అంటాం. దీని ద్వారా కూడా మనకు కన్ఫర్మేటరీ టెస్ట్ డయాగ్నోసిస్ అనేది చేయవచ్చు. సో ఇది టెస్ట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు, సీబీనాట్. సో ఈ విధంగా వీటి యొక్క డయాగ్నోసిస్ అనేది చేస్తారు. ఈ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత మనకు మందులు అనేది, ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ చేత మనకు ఫ్రీగా ఇస్తారు, డ్రగ్స్ అనేవి. సో ఇవి 6 నెలల కోర్సు ఉంటాయి, ఇది వాడితే మనకు డిసీజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మందులు అనేది డాట్స్ అంటే ఆరోగ్య కార్యకర్త పర్యవేక్షణలోనే ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. సో కాబట్టి మనకు వ్యాధి నిర్ధారణ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి మనకు మెడిసిన్స్ అనేది ఇస్తారు, ఇది కూడా ఫ్రీగానే. సో కాబట్టి మనం ఈ మందులు అనేది రెగ్యులర్గా వేసుకోవాలి, రోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి. మరి దీనివల్ల మనం ఒకవేళ వేసుకోకపోతే మనకి వ్యాధి అనేది ముదిరి MDR టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, మరియు మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కాకుండా మనం మందులు సరిగా వాడకపోతే మన ఇంట్లో వారికి కూడా మనం ఇన్ఫెక్ట్ చేసే వాళ్ళం అవుతాం. సో కాబట్టి మనం మందులు అనేది టీబీ అనేది నిర్ధారణ అయినాక మనం మందులు అనేది సరిగా వాడాలి, మరియు ఇంకో మన వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి, మరియు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సో ఈ విధంగా మనకు చికిత్స అనేది వాళ్ళే ఇస్తారు, వీటినే మనం యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ అంటాం. సో వీటి ద్వారా మనకు డిసీజ్ అనేది చికిత్స చేయబడుతుంది. సో ఈ విధంగా మనం ఒక నిబద్ధత కలిగిన పౌరుల్లాగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, మన నుండి ఇంకొకరికి రాకుండా ప్రివెంట్ చేయాలి, మరియు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. సో ఈ విధంగా మనం టీబీ అనేది నివారించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ఈ టీబీ మీద, క్షయవ్యాధి మీద సిరీస్ అనేది చేద్దాం. సో దీనివల్ల మనకి చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకా ఎన్ని మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.